ఉగ్రవాదినో తీవ్రవాదినో సమర్థించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ప్రభుత్వాలు స్ట్రాంగ్గా ఉంటే దానికి సంబంధించినటువంటి రిప్లిగేషన్స్ తగ్గుతాయి శాంతం ఆగిపోవు అమృత్పాల్ సింగ్ అనేటువంటి వాడు ఇంతకుముందు ఎలాంటి విచ్చలవిడిగా విడిగా ప్రవర్తించాడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని భయపెట్టడం అనాలా లేదా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన చేతకాని తనాన్ని వాడుకున్నాడు ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు దేశాన్ని ముక్కలు చేయాలంటూ నినాదాలు చేశాడు ప్రపంచ నలుమూలలా తిరిగాడు ఆస్ట్రేలియా పోయాడు కెనడా పోయాడు బ్రిటన్ పోయాడు అమెరికా పోయాడు అక్కడ ఉన్నటువంటి సిక్కు జాతీయులను ఉద్దేశించి ప్రసంగించాడు పాకిస్తాన్లో డబ్బులు తీసుకున్నాడు అడ్డదిడ్డంగా ప్రవర్తించాడు పోలీస్ స్టేషన్ మీదకెళ్ళి దాడి చేసి అనుచరుణ్ణి ఇడిపించుకెళ్ళడం ద్వారా మొత్తం ఆ సమాజంలో హీరో అయిపోయాడు అదే సందర్భంలో ఎర్రకోట మీద దాడికి వెళ్ళడం ద్వారా అక్కడ మేమేమైనా చేయగలం అనేటువంటి ఫీలింగ్ అవుతుంది కానీ నిజంగా వ్యవస్థలు కళ్ళు ఏమవుతుంది ఇవాళ పోలీసులు చుట్టుముడితే పంజాబ్లోని ఒక గ్రామంలో గురుద్వారాలో కూర్చుని ఇస్తున్నాడు సిక్కులకి అన్యాయం జరుగుతోంది ఎక్కడ ఆ గ్రామం అంటే బింద్రన్వాలే స్వగ్రామం అక్కడ కూర్చుని ఆనాడు మనం కోల్పోయాం ఇప్పుడు కోల్పోవద్దు అంటు తీసుకొచ్చి లోపలేసారు ఎవడొచ్చారు మీదకి ఎవడొచ్చాడు అడ్డం అక్కడ కూడా ఇప్పుడు స్వర్ణ దేవాలయం లాంటి చోట్ల వీళ్ళ ఆధిపత్యం బిగినైపోయింది ముందేంటంటే వీళ్ళు ఈ దబాయించడం బెదిరించడం ద్వారా ఆ టైంలో కంట్రోల్ వీళ్ళ చేతిలోనే ఉందనే ఫీలింగ్ వలన జనం వెళ్ళి వీళ్ళకి సపోర్ట్గా ఉంటారు అదే వీళ్ళు బత్యాగాళ్ళు అంటే ఇదివరకు ఆ గ్యాంగ్స్టర్ సతీక్ గడి కానీ వాళ్ళందరూ ఏంటి వాళ్ళ వెనకాల జనం వచ్చేవాళ్ళు వాళ్ళు పిలవ కానీ ఎందుకు రేపు పొద్దున వాడనకాల తిరగాలి మనం అదే తీసుకెళ్ళి కాలుచేవతలు పడేస్తాను ఇప్పుడు వెనకాలేవడం రావట్లేదు అట్లాగే ఇప్పుడు వీడిది ఇప్పుడు అమృత్పాల్ సింగ్ తాజాగా అరెస్ట్ అయ్యాడు అయితే ఇన్ని రోజులు కూడా ఏం చేయలేకపోయాడు ఏదో వెనకాల మొత్తం వస్తుంది సమాజం కరెక్టే సేమ్ టైం వ్యవస్థ రాజ్యం అనేది చాలా శక్తివంతమైన రాజ్యాన్ని తక్కువగాంచినయకూడదు అది మోడీనో అమిత్ షా కాదు అందులో అన్ని రకాల వ్యవస్థలు ఉంటాయి పోలీస్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఆర్మీ ఉంటుంది అన్ని రకాల కలిపితే వ్యవస్థ అదే రాజ్యం ఆ రాజ్యం చెక్కి తెలియలేదు పిచ్చిమొండ గొడుక్కి ఇప్పుడు చివరికి అరెస్ట్ అవ్వక తప్పలేదు